గణపయ్య అంటేనే ఆది ఏ దేవతను పూజించినా మొదట పూజించాల్సింది గణపతిని లేకపోతే విఘ్నాలతో కష్టాలు కల్పిస్తారని చెబుతారు పెద్దలు అందుకే ఏ పూజైనా ఏ కార్యక్రమం అయినా శుక్లాం భరదరం విష్ణుమంటూ ప్రారంభిస్తారు గణపయ్యను భక్తితో పూజిస్తారు విఘ్నాలు కలగకుండా తండ్రి అని ప్రార్థిస్తారు అలాంటి గణపయ్య గుడి కట్టేందుకు గోపాలపురి వాసులు ముందుకొచ్చారు బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేక పూజలతో కార్యక్రమం మొదలుపెట్టారు కరీంనగర్ రూరల్ మండలం గోపాల్పూర్ చింతల చెరువులో కాకతీయులు కాలినటి గణపయ్య విగ్రహం ఉంది ఎన్నాళ్ళు ఆ విగ్రహం పొలాల మధ్య ఎండకెండుతూ వానకు తడుస్తూ వస్తుంది అయితే ఈ గణపయ్యకు ఆలయం నిర్మించాలని గోపాల్పూర్ వాసులు అనుకున్నప్పటికీ ఎప్పుడూ ఏదో ఒక ఆటంకం కలుగుతూ వస్తుంది చివరిసారిగా గణపయ్యకు ఆలయం నిర్మించాలని గోపాల వాసులు దృఢ సంకల్పం పోనారు ఇందుకోసం కరీంనగర్ చెందిన ప్రముఖ వేద పండితులు బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మను సంప్రదించారు గ్రామస్తుల కోరిక మేరకు స్పందించిన వేద పండితులు మహేశ్వర్ స్పందించి ఈరోజు గోపాల్పూర్లో ఆలయ నిర్మాణానికి అంకురార్పణ చేశారు తొలుత గోపూజ గణపతి పూజ పుణ్యహావచనం నిర్వహించి అనంతరం గణపయ్యకు సహస్ర హావనం నిర్వహించారు గణపయ్య అంటేనే ఆది పూజుడు అన్నారు ప్రముఖ వేద పండితులు బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర స్తర్మం ఏ దేవతలను పూజించినా ఏ యజ్ఞయాగాది కృతువులు ఆచరించినా తొలుత గణపతిని పూజించకుండా వాటిని ఆచరించామంటే అవి విఘ్నాలతో కూడుకుని అనేక కష్టాలు వాటిల్లుతాయన్నారు మొదట గణపతిని పూజిస్తే కార్యాలన్నీ విఘ్నాలు లేకుండా కార్యం సుసంపన్నం చేస్తాడని అందుకే ప్రతి ఒక్కరూ తొలిత గణపతిని పూజించి కార్యం మొదలు పెట్టాలన్నారు ఉపాసనలో గణపతి ఉపాసన చాలా ప్రధానమైందని గణపతి ఉపాసనతో విఘ్నాలు తొలగించడమే కాకుండా కల్పవృక్షం కామధేను లాగే కోరికలన్నీ తీరుస్తాడన్నారు గణపయ్య ఆలయ నిర్మాణానికి గోపాల్పురి వాసులు ముందుకు రావడం అభినందనీయమని గణపయ్య దయతో సర్వజనులు సుఖ సంతోషాలతో వర్దిల్లాలని ఆకాంక్షించారు ఆచరించినా కానీ గణపతిని పూజించగా కనుక ఒకవేళ వాటిని ఆచరించినాము అంటే అవన్నీ విఘ్నాలతో ఉంటాయి అనేక రకాలైనటువంటి కష్టాలు వాటిల్లుతాయి అందుకని గణపతిని అగ్రపూజ్యుడు అనే పేరుతో పిలుస్తారు గణేష అగ్రపూజ్య అని శాస్త్రము ముందు గనక ఆయనను పూజించి ఆయనను స్మరించి ఆయనను కనుక మనం ధ్యానం చేసి ఏ కార్యానైనా చేసినామంటే తప్పకుండా ఆ కార్యాలన్నిటి కూడా విఘ్నాలు లేకుండా చేసి కార్యాన్ని సుసంపన్నం చేస్తాడు గణపతి అందుకని ఆ గణపతి ఉపాసన చాలా ప్రధానమైనది కేవలం విఘ్నాలు తొలగించడమే కాకుండా కల్పవృక్షము కామధేనువు ఏ విధంగా

ఆలీ నిర్మాణం కోసం ఇప్పటికే పది లక్షల రూపాయలు విరాళం వచ్చిందని ఇంకా విరాళాలు అందించేందుకు ముందుకు వస్తున్నారన్నారు ఇంకా ఎవరైనా ఉంటే ముందుకు రావాలని సూచించారు గణేషుడు చెరువులోని చింతల చెరువు లోపల పొలాలలో వెలిసింది దాన్ని ఎన్ ఎప్పటి నుండో దాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఉన్నప్పటికీ అనుకుంటూ ఆగడం జరిగింది ఈ మధ్యన గ్రామస్తుల అందరం ఏకమై మరి ఎప్పటి నుండో ఉన్నటువంటి మరి ఆ విగ్రహాన్ని మనం ప్రజల్లో తీసుకెళ్లి దాన్ని మంచిగా గుడి కట్టాలని ఆలోచన చేసి అందరం ముందుకు రావడం జరిగింది గ్రామస్తులందరూ కమిటీలు వినాయక మండపాల నిర్వాహకులు అందరినీ పిలిచి మాట్లాడినప్పుడు వారందరూ కూడా సహకరించడానికి ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వడానికి ముందుకు వచ్చినారు దాదాపు ఇప్పటి వరకు పది లక్షల రూపాయల వరకు జమ చేయడం జరిగింది ఈరోజు కార్తీక మాసంలో రోజున ఇరవై నాలుగు తారీఖు అని మా పంతులు గారు పురాణం మహేశ్వర శర్మ గారు ఈరోజు సహస్ర మోదక హోమాన్ని నిర్వహించాలని చెప్పేసి ఈ కార్యక్రమం ముందు చేసినట్లయితే ఎలాంటి విఘ్నాలు జరగవు తలపెట్టిన కార్యక్రమం ముందుకు పోతుంది ఈరోజు చేయాలని చెప్పి వారి సూచన మేరకు ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ బ్రహ్మాండంగా ఘనంగా నిర్వహించడం జరిగింది చాలా ఏండ్ల తరబడి ఉన్నది చెరువులో ఎండలో ఎండుతుంది వానలో నానుతుంది కానీ మా తాతలు మా తండ్రులు ఎవరు దీన్ని గ్రహించలే గ్రహించినా కానీ దీన్ని నిర్మాణం గురించి ఎంత ప్రాబ్లమ్స్ అవుద్దు అన్న ఉద్దేశంతో ఎవరికి ముందు రాలే ఇప్పుడు మేము గ్రామంలో అందరూ ప్రజల సహకారాలు తీసుకొని మేము ఇప్పుడు ఈ విగ్రహాన్ని ఆలయం కమిటీ ఒక నిర్ణయించి ఈ విగ్రహమును ఒక ఆలయంగా నిర్మించాలన్న ఉద్దేశంతో మేము ప్రజలలోకి వచ్చి ప్రజలను కూర్చుండబెట్టి గోపాలపురంలో చాలామందిని ప్రోత్సాహాలు అడిగి వాళ్ళ మంచి మాటలు విన్న తర్వాత మేము దీనికి ముందబడి గ్రామ పెద్దలు అందరూ కానీ ప్రతి ఒక్కరూ దీనికి సహా సహకారము సందేహాలు అందించి వారు మాకు ప్రోత్సహించినారు అందువలన మేము ఈ కార్యక్రమాన్ని ముందు పెట్టుకొని సర్పంచ్ కానీ గ్రామ పెద్దలు కానీ ఎవరు కానీ ప్రతి ఒక్కరూ అందరూ ముందుకొచ్చి ఈ గ్రామంలో ఈ వినాయకుని టెంపుల్ మరొక కాణిపాకము కావాలి గోపాలపురములో ఇంత బ్రహ్మాండమైన వినాయకుని విగ్రహం ఉన్నది దీన్ని బాగా డెవలప్ చేసి